రంగారెడ్డి జిల్లాలో ఏకైక పార్లమెంటు నియోజకవర్గం చేవెళ్ల కౌంటింగ్ కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు జిల్లా కలెక్టర్ లోకేష్. శేరిలింగంపల్లి 43 రౌండ్స్ తో పెద్ద అసెంబ్లీ నియోజకవర్గం కాగా వికారాబాద్ 19 రౌండ్స్ తో చిన్న నియోజకవర్గంగా ఉందన్నారు. రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ సిబ్బంది ముందుగానే చేరుకోవాలన్నారు. మీడియా సిబ్బందితో పాటు ఏజెంట్లు అధికారులకు కూడా సెల్ ఫోన్ అనుమతించడం లేదని చెప్పారు. ప్రతి రౌండ్ ఫలితం వెల్లడించేందుకు సాంకేతికంగా సదుపాయాలు సిద్దం చేశామని, 2 రౌండ్ల తర్వాత మీడియాకు కౌంటింగ్ హాల్లోకి అనుమతిస్తామన్నారు కలెక్టర్. ఈసారి వీవీప్యాడ్ల కౌంటింగ్ ఉండటం వల్ల మరో 2 గంటలు అదనంగా సమయం పడుతుందన్నారు. చిన్న తేడా వచ్చిన డిఫరెన్స్ వస్తుందని మేము టేబుల్ లెవెల్లో 2 సార్లు, ఆరో టేబుల్లో 2 సార్లు, మళ్ళీ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర వచ్చినప్పుడు మేము ఒక 2-3 సార్లు చెక్ చేసి మేము చేస్తాం. కాబట్టి మనకి ఈజీగా హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అక్కడ కంప్లీట్ అయ్యడానికి, ఇక్కడ అనౌన్స్ చేయడానికి గ్యాప్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెవెళ్ళ ఉంటుంది అనుకోండి, వికారాబాద్, ఆ 19వ రౌండ్లో ఒక 2 మిషన్ ఉన్నాయి, మేము ఈసీకి అడుగుంటాం, ఈసీఐకి. ఆ పర్మిషన్ వచ్చే వరకు ఆ 19 మిగతా అన్నికి 19 ఆగిపోతాయి. మేము 19 రౌండ్లు డిక్లేర్ చేయలేము. సో అలాగ కన్స్టెంట్స్ ఉంటాయి మాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే 19 దాటాం అనుకోండి, నెక్స్ట్ 23, సో చెవెళ్ళ 23 ఉన్నాయనుకోండి, 23వది మనం డిక్లేర్ చేయాలంటే అన్ని ఈవీఎంస్ కంప్లీట్ అయి ఉండాలి. అక్కడ ఒక 4 ఈవీఎం సంబంధించింది ఈసీఐకి రెఫర్ చేసామనుకోండి, ఇవందో వాళ్ళు 12-1 గంటలు కంప్లీట్ అయినా కూడా మాకు క్లియరెన్స్ 6 గంటలకు వచ్చే వరకు ఆ 23ది చేయలేము. ఇప్పుడు ఈ 23 రాలేదంటే మిగతా ఇప్పుడు శేలింగంపల్లి 35 వెళ్ళినా కూడా 23 వరకు మేము అక్కడే బ్లాక్ అయి ఉంటాయి. అంటే మా అది కొంత ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ టైంలో మాకు ఇది ప్రాబ్లం వస్తుంది. మనకి మనం అట్లీస్ట్ 6-7 టైమ్స్ మేము కంపైల్ చేస్తాం, మల్టిపల్ లెవెల్ చెక్స్ ఉంటాయి. బికాస్ అది చిన్న తేడా వచ్చిన డిఫరెన్స్ వస్తుందని మేము టేబుల్ లెవెల్లో 2 సార్లు, ఆరో టేబుల్లో 2 సార్లు.